ర్మింగ్హోం వేదికగా మంగళవారం రోజున బంగ్లాదేశ్ భారత జట్ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరిగింది సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం అలాంటి ఈ మ్యాచ్ దాదాపు చివరి వరకు ఎంతో ఆసక్తిగా సాగింది టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా పర్వాలేదనిపించేలా బ్యాటింగ్ చేయడంతో యాబై ఓవర్లకు గాను తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత జట్టు మూడు వందల పద్నాలుగు పరుగులు చేసింది బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐదు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు మూడు వందల పదిహేను పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుంచి కూడా మంచి పోరాట స్పూర్తిని కనబరిచింది ప్రతి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ గెలవడానికి ఎంతగానో కృషి చేశారు టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ ఇలా బ్యాట్స్మెన్ అందరూ ఆడిన తీరు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది స్పూర్తి నింపింది కానీ క్రమం తప్పకుండా వికెట్లు పోగొట్టుకోవడంతో బంగ్లాదేశ్ కు ఓటమి తప్పలేదు భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు నలబై ఎనిమిది ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ జట్టు పది వికెట్లు నష్టపోయి రెండు వందల ఆరు పరుగులు చేసింది ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో భారత జట్టు బంగ్లాదేశ్పై విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్ గెలవడంతో భారత జట్టుకు బెర్త్ కన్ఫామ్ అయింది ప్రస్తుతానికి పదమూడు పాయింట్లు సాధించి భారత జట్టు రెండవ స్థానంలో ఉంది అదే సమయంలో భారత జట్టుతో ఓడిపోవడం వల్ల బంగ్లాదేశ్ జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి ఇక బంగ్లాదేశ్ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి